अरे वैसे फोटो चूस ప్రధాన రహదారికి ఉపయోగపడేటువంటి ఏదైతే ముఖ్యమైన బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జిని 1923లో ప్రారంభించారు దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు కావస్తుంది బ్రిడ్జ్ ఈ రోజు చిత్రావస్థలో ఉంది ఎప్పుడు ఏ రకంగా ఎవరు ఎవరి మీద పడుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది మొత్తం చుట్టూ రక్షణ గోడలన్నీ కూడా పెకిలించి మొత్తం కూడా పడిపోయాయి చిన్న ఇటుక పెల్లలతో ఆరక్క మరమ్మత్తు చేసిన పరిస్థితి ఉంది అలాగే కింది భాగాలు మొత్తం కూడా పెట్టులుపై కట్టీలు కుళ్ళిపోయినట్టు కట్టీలు బయటపడే పరిస్థితి ఈరోజు కానొస్తుంది ఈ బ్రిడ్జి ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదం ఆధునిక పట్టణానికి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం యంత్రాంగం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జిని పునర్నిర్మించాలి ఇప్పుడు రైల్వే అధికారులు ఏదో చిన్న చిన్న మరమ్మతులు వాళ్ళ అవసరాల కోసం తీర్చుకుంటున్నారు కానీ దానివల్ల మొత్తం సమస్య పరిష్కారం కాదు అందుకోసం దీన్ని సపరేట్ బడ్జెట్ కేటాయించి ఈ బ్రిడ్జిని మొత్తం కూడా పునర్నిర్మించి ఆధునిక బ్రిడ్జిగా మార్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం దాంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళు ఇంట్లో కూర్చోవడం కాదు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది రాబోయే కాలంలో వస్తుంది ఎట్లాంటి ప్రమాదం వస్తుంది ఇప్పటికే కొంతమంది ఆ రకంగా పడినట్టు సమాచారం కూడా మనకు తెలుసు కాబట్టే స్థానికంగా ఉంటుంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అట్లే ఇది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి విషయం తెలిసింది వాళ్ళకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఆధునిక బ్రిడ్జిని పునర్నిర్మించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.